చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 21వ డివిజన్ కొండాయిపాళెం ప్రాంతానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చిరెడ్డి, అదేవిధంగా ప్రసాద్ రెడ్డి, ఇతర వారి మిత్రబృందం అంతా కూడా ఈనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. వీరందరి రాక నాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వాడ వాడల పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జన విజయం, జనసేన ఘన విజయం ఖాయం అన్న తెలుగుదేశం జనసేన ప్రభంజనం సృష్టించాలని ప్రజల ఆకాంక్ష మేరకే ఇదంతా కూడా స్పష్టంగా జరుగుతుంది. అటు పిచ్చిరెడ్డితో గాని, ప్రసాద్ రెడ్డితో గాని, వారి మిత్రబృందంతో గాని, వారందరితో కూడా అనేక ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు బంధాలు అనుబంధాలు ఉన్నాయి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఎన్నికలు వచ్చేవేళ, మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేవేళ ఈ ఎన్నికల్లో నాకు అండగా నిలవాలని, తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని మంచి మనసు చేసుకుని వారి బంధుమిత్రులంతా కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరినదానికి వారి కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలుకుతూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే మెజార్టీతో, చరిత్ర ఎరుగిన మెజార్టీతో తెలుగుదేశం జనసేన వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతుంది. నెల్లూరు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతున్నాయి. రాష్ట్రంలో 57% ఓట్లు, 160 స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం తథ్యం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం తథ్యం. ఆనాడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ది కార్యక్రమాలు కావచ్చు, మన బిడ్డలకు ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ కూడా ఏకదాటిగా నిరాకాటంగా ఏకకాలంలో కొనసాగితాన్ని తెలియజేస్తూ పిచ్చిరెడ్డిని, వారి మిత్రబృందాన్ని అందరూ కూడా సాదరంగా తెలుగుదేశం పార్టీ.